Second trailer launch, please. రామసత్యనారాయణ గారిని ఈ సినిమాని మొత్తాన్ని సినిమా యూనిట్ మొత్తాన్ని బ్లెస్ చేయాల్సిందిగా మానస్ మై డియర్ ఫ్రెండ్ వెల్కమ్. నెక్స్ట్ రామ్ మానస్ రీసెంట్ గా గోలీ సోడా అనే ఒక సినిమా తీసి మన అందరి ముందుకు వచ్చారు. ఒకసారి క్లిక్ అయితే అంతకన్నా ఈరోజు వీళ్ళందరూ రావడం జరిగింది. నిజంగా రామ సత్యనారాయణ గారు ఎంతో ద గ్రేట్ కొరియోగ్రాఫర్ అండ్ యాక్టర్. డిఎస్ రావు గారిని రాజ్ కంద్ గూరి సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మానస్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ అపరో గారు. సైలేష్ ఫ్యాన్ వేదిక మీదకి రావాల్సింది మనం కోరుకుందాం. సన్యాసరావు గారిని మంచి కోటు, దానికి తగ్గ టోపీ, దానికి తగ్గ స్పెట్స్, లుక్స్ అదర్స్. మా గురుదేవులు శ్రీ రోషయ్ గారికి నా పాదాబంధనం. ఎప్పుడు ఏ సినిమా చేసినా నాకు ఎప్పుడు ఆయన ఆశీస్సులు ఉన్నాయి. ఆయన 2004లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి, తర్వాత ముఖ్యమంత్రి అయినా, తర్వాత గవర్నర్ అయినా, తర్వాత ఏమైనా ఎప్పుడూ ఆయన సలహాలు, ఆయన ఆశీర్వచనలు తీసుకుని ఈ స్టేజ్కి ఎదిగాను నేను. ఇవాళ యాక్చువల్గా 6వ తారీఖుని ఆడియోపక్షం చేద్దామనుకున్నాం, కానీ 6వ తారీఖున ఆయన అనుకోకుండా కొంచెం హెల్త్ బాగోపోతే నేను ఆయన కొంచెం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాను. నేను అట్లా చేసుకో మళ్ళీ పర్లేదు నేను వస్తానే అన్నారు, కానీ ఈవేళ 14వ తారీఖు డేట్ పెట్టుకున్నాం. నిన్న కూడా ఆయనకి హెల్త్ బాగోపోయినా నేను వస్తున్నా, నీకు ఎందుకు చేసుకో ఫంక్షన్ అని చెప్పి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడికి మరొకసారి నేను పాదాబంధం చేస్తున్నా. ఎందుకంటే డబ్బు లక్షల కోట్లు సంపాదించి కానీ ఎదర మనిషి ప్రేమని అభిమానం సంపాదించుకోవడం చాలా కష్టం. ఇవాళ ఆయన పెద్ద ఆయన్ని నేను ఇంత ఇబ్బందిగా ఉన్న సరే ఇక్కడ తీసుకొచ్చానంటే అది కేవలం ఆయన నా మీద ఉన్నటువంటి చిన్న ప్రేమే ఇక్కడ తీసుకొచ్చాను, కాబట్టి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకున్న ఒకే ఒక అన్నయ్య మా కళ్యాణ్ అన్నయ్య. నేను ఎప్పుడో హోటల్లో దిగి నేను సినిమా ఎలా తీయాలి అంటే నేర్చుకున్నప్పుడు, వద్దు నువ్వు సినిమా తీయద్దు రా నా ఆఫీస్కి అని చెప్పి ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టుకుని ఆయన తీసే సినిమాకి నన్ను ఒక గోస్ట్ ప్రొడ్యూసర్గా ఆయన ముందు నేర్చుకో తర్వాత తీది కానీ డబ్బు పోగొట్టదని చెప్పి ముందు ఆ నేర్పిన వ్యక్తి మా కళ్యాణ్ అన్నయ్య. ఆయన ఆస్తిలో నాకు వాటా లేదేమో కానీ ఆయన అన్నింటిలో నాకు వాటా ఉంది. అంత స్వతంత్రంగా గర్వంగా చెప్పుకునే వ్యక్తి మా కళ్యాణ్ అన్నయ్య. ఇవాళ నేను ఛాంబర్లో ఈసీ మెంబర్ చేసినా, సెక్రటరీ చేసినా, ట్రెజరర్ చేసినా, ఏం చేసినా సరే ఆయన ఆశీస్సులతో ఆయన అండదండతో చేశా. రోజుకో పార్టీ మార్చకుండా ఎప్పుడు 2004 నుంచి 2018 వరకు ఆయన వెనకాల ఉంటూ ఆయన మనిషిగా, ఆయన తమ్ముడుగా నేను ఆయన మంచితనం సంపాదించుకున్నాను. ఇక ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు అందరూ నాకు బ్యాక్ బోన్గా ఉన్నారు. ఒక మనిషి విజయం వెనుక ఎవరో ఒక శక్తి ఉంటుంది అంటారు. ఆ శక్తి ఎవరంటే మా మిత్రులందరూ. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యాక్చువల్గా రోషి గారు నేను ఒక అరగంట ఉండి చాలాసార్లు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను, కాబట్టి నేను ముందు క్లుప్తంగా ముగించి తర్వాత నా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చెప్తాను. ఈ సినిమా విషయంలోకి వస్తే శైలేష్ ఓ రోజున అతను షార్ట్ ఫిల్మ్ తీసి నాకు చూపించడానికి వచ్చాడు. శైలేష్ నువ్వు డైరెక్షన్ తర్వాత చేతికెళ్ళావా ముందు యాక్ట్ చేయని చెప్పేసి నేను అతనికి 2010లోనో 2011లోనో లవ్ జంక్షన్ అనే సినిమాలో ఒక హీరోగా నేను వేషం ఇచ్చా. ఆ తర్వాత అతను కంటిన్యూ చేసుకున్నాడు, ఎక్కడో తిరిగాడు, చాలా షార్ట్ ఫిల్మ్స్ అనే అయ్యి చేశాడు. లేటెస్ట్గా నాకు ఎంతగా శివశక్తి దత్త గారు చెప్పినట్టుగా ఒక సూర్యాబాయి అనే ఒక సినిమా షార్ట్ ఫిలిం ఆడియో ఫంక్షన్కి నన్ను పిలిచాడు గెస్ట్గా. దానికి సార్ కూడా వచ్చారు. నేను స్టేజ్ మీద ఒకటి చెప్పా, ఏమైనా నీ టాలెంట్ నాకు తెలుసు, నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసి ప్రొడ్యూసర్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, నీకు ధైర్యం ఉంటే నా దగ్గర రా, నేను సినిమా తీస్తాను, నీకు పెద్ద సినిమా చేయాలనుకుంటే పెద్ద సినిమా వెయిట్ చేయి, చిన్న సినిమా చేయాలంటే నాకు కూడా రా అని చెప్పి అన్నాను నేను. చాలా సార్ అన్నాడు. అప్పుడు శివశక్తి దాత గారు బయటకు వచ్చే మాట చెప్పారు. ఎంతగా ఆయన చెప్పారు స్పీచ్లో, సత్యనారాయణ గారు మీరు అతను డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే నాకు ఇచ్చినట్టుగానే ఫీల్ అవుతాను అన్నారు. అంత మహానుభావుడు శివశక్తి దత్త గారు తెలియని వాళ్ళు వ్యక్తులు ఉండరు, ఇండస్ట్రీలో పితామహులైన ఆయన అందరి వ్యక్తి అలా అంటే నేను చాలా ఆనందపడ్డా. మీరు ఏమొద్దండి, మీ ఆశీస్సులు ఇవ్వండి, దీనికి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చి మీరు అతన్ని బ్లెస్ చేయండి సరిపోతుంది సార్ అని చెప్పా. ఆ మాట ప్రకారం ఇవాళ ఆయన విచ్చేశారు. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ శైలేష్కి నేను లక్షల కోట్లు ఇవ్వాల, ఒక చిన్న బడ్జెట్ ఇచ్చా. నువ్వు సినిమాని తీసేది ఈవేళ ఒక చిన్న సినిమా తీసి రిలీజ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. మీరు ఎందాక ప్రోమోలు విన్నారు, రాజ్ కంద్ గూరి గారు కూడా చెప్పారు సినిమా తీయడం ఈజీ కాదని. కానీ ఏమైందంటే 3 కోట్లు పెట్టి తీసిన సినిమాకి డిస్ట్రిబ్యూటర్ లేరు, బయర్స్ లేరు, థియేటర్లు ఇవ్వట్ల. 30 లక్షలు పెట్టిన సినిమాకి ఇవ్వట్ల, ఏ సినిమాకి థియేటర్లు లేవు, లేకపోతే ఆడట్ల. కొన్ని థియేటర్లు ఇచ్చినా కూడా ఆడట్ల, అంటే ఎవరి మీద జ్ఞాపకం కాదు కానీ ఏ సినిమా ఆడట్ల, చిన్న సినిమాలు అయినా సరే. నేను ఒకటి చెప్పా, శైలేష్ మనం ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో సినిమా తీస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. రెండోది నేను సినిమా చూస్తా, నాకు నచ్చితేనే రిలీజ్ చేస్తా, లేకపోతే నేను కట్టకట్టు పక్కన పడేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ నాకు సినిమా మీద నాకు టాలెంట్ ఉంది, నా నమ్మకం ఉంది, నాకు మీరు చూడండి, మీకు బాగుంటేనే ప్రమోట్ చేయండి, మీకు బాగోకపోతే నన్ను ఏమనుకోండి సార్, వదిలేండి సార్ అని అప్పుడు నేను లెటర్ కూడా రాయించుకున్నాను అతనితోటి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఏదో సాధిద్దామని ఎంతో కష్టపడి పైకి వచ్చి ఎన్నో కళ్ళగంటారు. ఇతను కష్టాన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు, భార్య బిడ్డలో ఎప్పటికైనా మనం డైరెక్టర్ అవుతాడని చెప్పి ఎంతో ఆనందపడుతుంటారు. వాళ్ళ ముఖంలో ఆనందం చూడటం కోసమే నేను ఈ సినిమా తీశాను. డెఫినెట్గా 4 రోజుల క్రితం నేను ఫస్ట్ కాపీ కూడా చూశాను. సినిమా సూపర్ హిట్, మరో పెళ్లి చూపులు, మరో ఆర్ఎక్స్ అన్నాడు అని నేను అబద్ధం చెప్పను. డెఫినెట్గా ఈ సినిమా ప్రొడ్యూసర్గా ముందు నేను సక్సెస్ అయ్యాను, నాకు చూపించాడు, నేను సాటిస్ఫై అయ్యాను. అదే అతను 50% సక్సెస్. ఇంకా రెండోది ప్రేక్షకులకు వెళ్తుంది, ప్రేక్షకులకు ఏ సినిమా కూడా నచ్చట్లా. నేను రామ్ గోపాల్ గారు తీసిన భైరవ గీతం నచ్చలేదు, లేకపోతే కేఎల్ రాజు గారు తీసిన ఇంకో సినిమా ఉంది, ఇలా ఇలా 4 సినిమాలు అని 4 కూడా నచ్చట్లా. కాబట్టి అయినా ప్రేక్షకుల దగ్గరికి మినిమం 50 థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చేసి నేను అతనికి విజయానికి. సరే, ముందుగా వేదిక మీద వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. ముఖ్యంగా రోషయ్ గారికి, ఆయన హెల్త్ కండిషన్ కొంచెం బాగోపోయినా టైం కేటాయించి వచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ దత్త గారు, ఇందువల్ల మీరు ఆల్రెడీ వినుంటారు, నా ఆలోచన ఏదన్నా నేను ఫస్ట్ వెళ్ళేది ఆయన ఇంటికే. స్టోరీ ప్లాట్ ఎలాగుంది, దాని జడ్జ్మెంట్ ఏంటి. నాకు మైథాలజీ అంటే చాలా ఇష్టం, అంటే దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్ ఏదైనా సరే ఎమోషన్స్ బాగా పండాలంటే ఫస్ట్ మైథాలజీ మీద చాలా గ్రిప్ ఉండాలని మా గురుగారు చెప్పారు. సో ఆ దేవుడి గురించి తెలియడం కోసం నేను ఎంచుకున్న దేవుడు ఈయన. నేను ముందు ఒక్కొక్క గెస్ట్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పేరు పేరుగా ఇక్కడ వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను స్పెషల్ థ్యాంక్స్ మాత్రం నేను ఒక వ్యక్తికి నేను చెప్పాలి, అది శ్రీకళ్యాణ్ గారు. శ్రీకళ్యాణ్ గారు నేను ఒక ప్రాబ్లంలో చిక్కుంటే ఆయన వచ్చి దేవుడిలాగా, ఆయన తెలియకుండా నాకు సాయం చేసి వెళ్ళిపోయారు. ఆయన నేను ఇప్పుడు దాకా ఒక 6-7 టైమ్స్ నేను కలిసి ఉంటాను. కలిసినప్పుడల్లా గురుగారు మీరు నాకు పని సాయం చేశారంటే అవునమ్మా అంటారు. ఎందుకంటే ఆయన ఎంతమంది సాయం చేశారు ఆయనకే తెలియదు. బట్ ఎప్పుడు కూడా నేను లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకునేది మీ సాయమే సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ. సీనియర్ డైరెక్టర్ శివ గారు, మన శివశంకర్ మాస్టర్ గారు, డిఎస్ రావు సార్, అండ్ మై ఫేవరెట్ రాజ్ కంద్ గూరి సార్, లవ్ యూ సార్. ఓకే, ఇప్పుడు నేను సినిమా గురించి మాట్లాడతాను. నేను రామసత్యనారాయణ గారు నాకు 5 ఇయర్స్గా తెలుసు. 4 ఇయర్స్ బ్యాక్ నేను చూసిన రామసత్యనారాయణ గారు వేరు, ఇప్పుడు వేరు. ఆయనకి ఎంత మంచి నేమ్ ఉందంటే, ఇప్పుడు ఈ సినిమాకి ఎంతమంది గెస్టులు రానా, అంతమంది సెలబ్రిటీ బైట్స్ ఇచ్చిన ప్రతి చోట ఆయనకి చాలా వాల్యూ ఉంది. నేను 8 నెలల్లో ఎంత కష్టపడ్డానంటే, ఒక లవ్వర్ని పడగొట్టడానికి 8 నెలలు ఆర్య సినిమా తిరిగి ఐ లవ్ యూ చెప్పించడానికి ఎంత కష్టపడతాడో, ఆయన నోట్లోంచి శభాష్ అని అనిపించుకోవడానికి నేను ఎన్ని రాత్రులు నేను సాక్రిఫైస్ చేసాను నాకే తెలుసు. అయితే క్యూబ్లో సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ నేను ఇంటర్వెల్ సీన్ నేను 4 సార్లు రీషూట్ చేశాను నాకు నచ్చక. ఎందుకంటే నాకు మాట పడటం అసలు ఇష్టం లేదు. ఆ సీన్ దగ్గర పలానది రాంగ్ వచ్చింది అని తెలివితేటలు లేని వాళ్ళు కదా ఆడియన్. ఆ వేలు ఒక వేలు కదా, మొత్తం 100 సీట్లు వేలు చూపెడతాయి మళ్ళీ పాపం. దానికి మా హీరోయిన్ రితికా కూడా 4 సార్లు రీషూట్కి వచ్చింది. నేను తన గురించి మాట్లాడతాను. నేను మాట్లాడింది ఇవాళ కేవలం మా రామసత్యనారాయణ గారి గురించి. క్యూబ్లో సినిమా రెడీ అయింది కదా, సెకండ్ హాఫ్ సినిమా అయిపోయిన వెంటనే ఇలా మేకింగ్ వచ్చి లైట్స్ అవ్వగానే వెనక నుంచి నా పేరు శైలేష్ అని అరవగానే వెళ్ళి ఆయన హత్తుకున్నాను. ఎందుకంటే ఫ్యాంటాస్టిక్ తీసేవాడిని అన్నాడు. నాకు చాలు, ఒక పెద్ద రాయి గుండెలోంచి తీసి పక్కన పెట్టేసినట్టు అయిపోయింది. ఎందుకంటే ఆయన వెప్పించడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన బయట వాళ్ళకి రివ్యూ అలాగే చెప్తారు, మాకు రివ్యూ అలాగే చెప్తారు. సో నాకు మొట్టమొదటిగా హీరోగా అవకాశం ఇచ్చింది ఆయనే, మొట్టమొదటి డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది ఆయనే. అన్నీ ఆయనతో జరుగుతాయని తెలిస్తే ఇంతకాలం నేను అటు ఇటు తిరిగేవాడిని కాదు. సో చుట్టూ తిరిగి మళ్ళీ ఆయన దగ్గర వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను మీకు అసలు థ్యాంక్స్ చెప్పకూడదు అనుకున్నాను, నేను ఇంకా మీకు థ్యాంక్స్ కన్నా పెద్దగా నేను రుణపడి ఉన్నాను. అండ్ మా టెక్నీషియన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఈ సినిమా ప్లాట్ స్టార్ట్ అయింది, నేను సార్ అన్నారు మంచి హారర్ ఫిల్మ్ ప్లాన్ చేయండి, మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో అదే నా రియల్ లైఫ్లో జరిగింది. సో సో ఆయన హర్రర్ అనగా నేను స్టార్ట్ చేస్తే నరేన్ ఏమో ఒక లైన్ చెప్పాడు. ఆ లైన్ డెవలప్ చేయడానికి నాకు 3 నెలలు పట్టింది. ఆ 3 నెలలు అయిన తర్వాత నేను ఫస్ట్ నువ్వు చేయి శైలేష్, మీ అనకాతలు మేము ఉన్నాము అని చెప్పి నాకు కొండంత ధైర్యం ఇచ్చిన మా రితికాకి, సుధాకర్కి, కబీర్కి, షెఫీకి నేను అందరూ చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ కబీర్, సుధాకర్. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి ఒక తాజ్మహల్ కడుతున్నప్పుడు కూలీలు అందరూ ఎలా పనిచేస్తారో అలా కష్టపడి పనిచేసిన మా శివ, శ్రీకాంత్ శివ కానీ, మా శ్రీనుక్ కానీ అసలు ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా ఫ్యాన్స్ వచ్చి సినిమాలో హీరోకి సేవ చేయడం అనేది ఎక్కడ ఏ చరిత్రలో ఉండదు. బట్ ఫ్యాన్స్ లాగా వచ్చి వారు కూడా లైట్లు పట్టుకున్నంత పని చేశారు. మీ అందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను. నేను మీ ఊర్లో ఎంతెంత ఖర్చు పెట్టారో అన్నీ నాకు తెలుసు, బట్ అన్నిటికీ నేను రుణం తీర్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రితిక, నీకు స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే నీకు చెప్పాలంటే గంట పైన పడుతుంది. గురుగారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కబీర్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ మ్యూజిషియన్. కబీర్కి చాలా మంచి నాలెడ్జ్ ఉంది. కబీర్కి ఏంటంటే టెక్నికల్గా ఎవరైనా సరే లాజిక్ ఉపయోగించి అది రాదు ఇది రాదు అంటే మాత్రం అది వస్తుందని చెప్పి బయట తీస్తాడు. దట్ ఈస్ కబీర్. థ్యాంక్ యూ కబీర్ ఫర్ బీయింగ్ మై. కబీర్ని వాడుకోవడం రావాలి. కబీర్తో ఉండి ఎవరికైనా ఫెయిల్యూర్ వచ్చిందంటే అది వాళ్ళకే తప్పు. బికాస్ కబీర్ ఇస్ ఆల్రెడీ ఆల్వేజ్ అజామ్. అండ్ సుధాకర్, నువ్వు చెమటోర్చి ఈ సినిమాకి ఎంత కష్టపడ్డావో నువ్వు హీరో కన్నా పెద్ద పేరు సంపాదించేలా ఉన్నావు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. అండ్ రితిక, మా పోస్టర్ డిజైనర్ షాహిద్, అండ్ నరేన్, నువ్వు ఎక్కడున్నో తెలియదు, ఇంకా రాలేదనుకుంటాను. నువ్వు లేకపోతే ఇది హర్రర్ సినిమా నేను కన్విన్స్ చేసేవాడిని కాదు, ఎందుకంటే నువ్వు సీజీకి రాత్రి పగలు కష్టపడ్డావు. ఎంత కష్టపడ్డావు అంటే సొంత తమ్ముడు కూడా అలా కష్టపడ్డు. నేను నీకు చాలా చాలా థ్యాంక్ఫుల్. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా పనిచేసిన షాహిద్కి థ్యాంక్స్, పోస్టర్ డిజైనర్ వెంకట్ గారికి థ్యాంక్స్. అండ్ నా టీంలో నేను ఎవరి పేర్లు మర్చిపోతే క్షమించండి. ముఖ్యంగా ఈ సినిమాకి హీరో చెప్పినట్టు మా జబర్దస్త్ అప్పారావు గారు, ఆయనకి ఈ సినిమాలో ఫ్యాంటాస్టిక్ సీన్ అయింది. మీరు ఎక్స్పెక్ట్ చేయని సీన్, మీరు ఎప్పుడు ఎంత భయపడతారో ఎంత థ్రిల్ అవుతారో ఆ రెండు చేంజెస్ ఆయన వల్లే. సార్ మీరు చాలా హంబల్గా ఉండి డబ్బింగ్కి ఆర్ట్కి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ప్రతి ప్యాడింగ్ ఆర్టిస్ట్ మీలాగా ఉంటే ప్రొడ్యూసర్ ధైర్యంగా ప్యాడింగ్ లిస్ట్లో పెద్ద పెద్ద యాక్టర్స్ని రాసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా లాస్ట్ రిక్వెస్ట్, ప్రొడ్యూసర్స్ చాలామంది కూడా ఎటువంటి ప్లానింగ్ లేని డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళు జస్ట్ లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నారు డైరెక్టర్ల డబ్బులతో. అది చాలా పాపం. అది దయచేసి రామ్ సత్యనారాయణ గారు చాలా కఠినమైన గురు, ఎందుకంటే నేను చేసిన సినిమా ఆయనతో అందరూ చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్కి చాలా దగ్గరున్న వ్యక్తి, చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంత సినిమా చేయకముందు ఏషియన్ మల్టీప్లెక్స్ నుంచి అన్ని ఆఫీసులను తిప్పి బాబా సినిమాలో రజనీకాంత్ని తీసుకెళ్ళి ఇది నిజం చూపించినట్టు ప్రతి సినిమా 3 కోట్లు తీసింది. ఎంత కలెక్షన్, ఇదే నిజం, ఇలాగే మనం చేయాలని చెప్పి నాకు నిజం నేర్పిన రామ్ సత్యనారాయణ గారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. ఇప్పుడు నేను ధైర్యంగా ఎవరితో నేను సినిమా చేయగలను. ఆ క్రేట్ అంతా సార్ సీరియస్గా చూడకండి సార్, ఫ్యాక్ట్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఈ సినిమా ఇది ఏ విధంగా వెళ్తుందో నాకు డెఫినెట్గా తెలుసు. నేను ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరూ వెయిట్ చేస్తున్నారు. రోషయ్ గారికి నమస్కారం, శ్రీ కళ్యాణ్. అయినా రోషయ్ గారి మాట చెప్పకుండా ప్రారంభించడం బాగుండదని సరే నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఈ ప్రపంచం మొత్తం యావత్తు తిరిగి చూసింది ఇవాళ ఒక పేరు టీఆర్ఎస్, అంటే సూపర్ హిట్ అయింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటైతే, తుమ్మలపల్లి రామసత్యనారాయణ 2. అంటే నాకు 2.5 నిమిషాలు టైం ఇచ్చాడు. చాలా ఎక్కువ టైం ఇచ్చావు రాము, నేను అంత మాట్లాడలేను. నేను బిట్ క్వశ్చన్లు ఆన్సర్ చేసుకుని పాస్ అయ్యాను చిన్నప్పటి నుంచి. 30 మార్కులు వస్తే చాలు, 5 మార్కులు మెయిన్ పేజీలో రాసి నెక్స్ట్ సీట్లో వాటితో పాటు కూర్చునేవాడిని. అందుకని ఒక సినిమా గురించి చెప్తాను. ఒక సినిమా పేరు, ఆ సినిమా పేరు అందరి బంధువయ్య. తనకు తెలిసిన సమాచారాన్ని 10 మందికి చేరవేయడం ఆయన వృత్తి సినిమాలు తీయడం. తర్వాత ఈ 100 సినిమాలు పూర్తి చేసి విశ్రాంతి తీసుకోవద్దు, 200 సినిమాల వరకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా రోషయ్య గారి ఆశీర్వాదం తీసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతామనే నమ్మకం మా రామ సత్యనారాయణకి ఎలా ఉందో నాకు ఎక్కువ మా పెద్ద ఆయనతో అవినాభావ సంబంధం. అలాగే ఇంకో వ్యక్తి మీరందరూ మా శివదత్త గారు. ఇందాక నేను శివనాగేశ్వరరావు చెప్పా, ఆయన అన్నాడు మా ప్రతిరోజు పోయి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చేవాళ్ళం మేము. ఆయన గురించి నాకు చెప్తున్నాను అంటే ఆయన సరస్వతి పుత్రులు. ఆయన చేతి మీద రాసిన అలా గీత గీసిన సరస్వతి పలుకుద్ది. అలాంటి పెద్దల సమక్షంలో ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగటం చాలా ఆనందం. నాకొకటి మా రామ సత్యనారాయణ బాగుండాలి అనుకుంటా, బాగుండి బాగున్నట్టు సినిమాలు తీస్తుంటాడు, మళ్ళీ ఆఫీసులో కూర్చొని పెట్టి తిడతా ఉంటాను, మళ్ళీ మరుసటి రోజు స్టార్ట్ చేస్తాడు. కానీ అతను 96 సినిమాలు తీసిన 95వ సినిమా వరకు నేను ఎప్పుడూ అతనితో గొడవపడి తిడుతూ ఏమిటయ్యా ఇది, ఏమిటి ఈ జర్నీ అంటుండేవాడిని. ఫస్ట్ టైం మాత్రం మనస్ఫూర్తిగా చేస్తున్నా, 96వ సినిమా అతని జీవితాన్ని మార్చబోతుంది. ఇందాక శైలేష్ చెప్పాడు, నాకు రామ సత్యనారాయణ గారు ఇది చేశారని. కానీ శైలేష్, నువ్వు రామ సత్యనారాయణ గారికి ఉపయోగపడ్డావు ఈ సినిమాలో. ఎందుకనంటే తనకు ఒక రెగ్యులర్ ట్రెండ్లో ఒక పద్ధతిలో చేసుకుంటా వెళ్తుండే సినిమాకి మంచి టెక్నీషియన్లు పెట్టుకొని మంచి సినిమా తీసిచ్చావు. కానీ దానికంటే ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నిన్ను హీరోగా పెట్టడం. డెఫినెట్గా ఈ సినిమా ఒకరోజు ఆడినా కూడా మాత్రం నువ్వు గుర్తుండిపోతావు. ఆ సినిమా ట్రైలర్ చూసినా కూడా సినిమా వాళ్ళకి కావాల్సింది వెరీ బిగినింగ్, అలా చూడగానే ఓ దీడులో టాలెంట్ ఉంది అని పట్టుకొని నిన్ను ఎప్పటికైనా పిలుస్తారు. ఇక దెయ్యం సినిమా ఈ ఇండస్ట్రీలో విఠలాచారి గారి చేత తర్వాత దెయ్యాల మీద డబ్బులు ఎక్కువ సంపాదించడం. నేను నాకు దెయ్యాలంటే బాగా ఇష్టం. కానీ దెయ్యం సినిమాకు కావాల్సింది ఏంటంటే సౌండ్, మ్యూజిక్, అలాగే షార్ట్ విజువలైజేషన్, ఎడిటర్. ఈ ముగ్గురు కరెక్ట్ సింక్లో వెళ్తే ఆ సీన్లో ఏమీ లేకపోయినా భయపెట్టేయచ్చు. అది హారర్ సినిమాకు ఉండే కిక్కు. ఆడియన్ని ఎంత మిస్లీడ్ చేసి వెనక పట్ పని కొడితే ఆ రియాక్షన్ ఉందే, అదే ఆ సినిమా హిట్. అది 100% మీ ఎంటైర్ టీం బాగా చేశారు. ఆ మీ కృషే డెఫినెట్గా మీ అందరి సక్సెస్కు కారణం అవుద్ది. అలాగే మీ హీరోయిన్ దెయ్యంగా యాక్ట్ చేయడం చాలా కష్టం. ఆ కళల్లో వేసేవి మనం గ్లిజర్ని వేసి పెడతాం, లేకపోతే ఒత్తులు పెడతాం, లేకపోతే కళ్ళకు గంటలు కడతాం. వాటిని భరించి పనిచేయటం అనేది మాత్రం చాలా కష్టమైన పని. అలాగా బాగా కష్టపడి చేశారు. ఇక్కడ నుంచి రహస్యం తర్వాత రామ సత్యనారాయణ అనాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నిజంగా నా కొడుకు సూపర్ సక్సెస్ అయితే నాకు ఎంత ఆనందం ఉంటుందో, రామ సత్యనారాయణ సక్సెస్ అయితే నాకు అంత ఆనందం. ఎందుకనంటే నా ఆఫీస్లో పుట్టిన నిర్మాత. ఇందాక అతను అన్నప్పుడు అదే అనిపించింది, గోస్ట్ ప్రొడ్యూసర్. దానికి ఇప్పుడు ఆ గోస్టే అతన్ని రియల్ ప్రొడ్యూసర్ని చేయబోతుంది, ఇది గ్యారంటీ. అలాగే మావిడ అప్పారావు గురించి ఇందాక నువ్వు అన్నావు, అతను బ్లడ్లోనే ఉంది అలాంటి సెంటిమెంట్. కానీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళకి తెలియలేదు అతని కిక్ ఏంటనేది. డెఫినెట్గా ఏదో రోజు ఇండస్ట్రీ, నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయ్యావు, సినిమా వాళ్ళందరూ నీ డేట్లు అడిగే రోజు మాత్రం గ్యారెంటీగా వస్తుంది. అది ఇదే అవ్వచ్చేమో, చెప్పలేం. నిజంగా నేను రామ సత్యనారాయణ తిట్టా. మా పెద్ద ఆయనకి ఈ వయసులో ఏంటో ఆయన ఇంత ఇబ్బంది పెడతావు నువ్వు, అదేదన్నా ఉంటే ఇంటి దగ్గర పోయి ఏదన్నా చేసుకొని వస్తాము అని చెప్పిన అని కూడా నేను నిజంగా చెప్తున్నానండి. ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పారిశ్రామికవేత్త కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాగా కష్టపడి ఇలాగా మెట్లెక్కి ఇలా రారు. ఆయనకి ఇలాగా వస్తేనే హుషారు. నిన్న రాత్రి వాళ్ళ ఇంట్లో ఈ టైంలో ఉండేదానికంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా ఎనర్జీగా ఉంటారు. ఇంకా మీరు 100 సంవత్సరాలు ఇలాగే ఉండి ఆయురారోగ్యాలతో ఇలాగే మా ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆశీర్దిస్తుండాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు. వెళ్ళగానే సరే ఓకే వెళ్ళు రోషయ్య గారి దగ్గరికి వెళ్ళి కలవండి, నేరుగా వెళ్ళి అన్న ఇలాంటి సంగతి ఇలాగా వెళ్ళి కలిసి వచ్చాము. ఏమయ్యా కళ్యాణ్ నువ్వేదో బెల్లం మొక్క పెట్టుంటావు అక్కడ, ఆయన చెప్పి పంపించాడు ఇక్కడ డబ్బులు ఉండాలి కదా అనేవాడు. మేము సబ్సిడీలు కూడా వెళ్ళి అడిగితే, కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ప్రేమ. తనకి పిల్లల్లాగా ఉండేవాళ్ళని చూస్తే ఇంత ఇబ్బంది పడి కూడా ఇలా వచ్చారంటే ఇంకా మాకు చాలా చాలా ఆనందం వేస్తూ. రాజ్ కాంత్ గూరి గారు, డిఎస్ రావు గారు గారు సన్యాస్ రావు గారు గారు అందరూ కూడా నేను హాజరయ్యే ప్రోగ్రాములు డిఫరెంట్గా ఉంటాయి. అవి రాజకీయాలు కొంచెం కలిసి ఉంటాయి. ఈ ఫంక్షను ప్రత్యేకమైనటువంటి కోవకు చెందింది. రామసత్యనారాయణ మంచి స్నేహితుడు, నాకు సినిమాతో పెద్ద పరిచయం లేదు, సినిమా ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది ఎలా పోతుంది ఏమిటని తెలియదు, కానీ రామసత్యనారాయణ మాత్రం తరచూ కలుస్తూ ఉంటాడు, మంచి చెడ్డలు మాట్లాడుతూ ఉంటాడు. చాలా సంతోషం ఈ రోజున రామసత్యనారాయణ గారి 97వ సినిమా రిలీజ్కి వచ్చాను. రమ్మని కోరితే ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ వస్తానని వచ్చాను. శ్రీ కళ్యాణ్ గారు, శ్రీ శివనాగేశ్వరరావు గారు, శ్రీ రాజ్ కంద్ గూరి గారు, శ్రీ సత్యారెడ్డి గారు, శివశంకర్ మాస్టర్ గారు, డిఎస్ రావు గారు, శ్రీ శివశక్తి దత్తా గారు, శ్రీ మానస్ గారు, అపారో గారు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, సైలేష్ గారు హీరో, కుమారి రితిక హీరోయిన్, చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ నమస్కారం. ఈ సినిమా ఇండస్ట్రీ చాలా గమ్మత్తైనటువంటి ఇండస్ట్రీ. కొందరిని పైకి తీసుకెళ్తుంది, పైకి తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి పైన వదిలిపెట్టేస్తుంది. రెండు రకాలు ఉంటాయి. ఏమైనా ప్రస్తుతం ఈ సినిమా రహస్యం ట్రైల్ చూచారు, 4 బిట్లు మీకు నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుందని, సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సినిమా బాగా సూపర్లకు ఇష్టపడి వారందరినీ రంజింపజేసేటువంటి రకంగా ఉంటుంది అని ఆశిస్తున్నాను. ఈ సినిమా యూనిట్ మొత్తానికి రామసత్యనారాయణతో సహా అందరికీ కలిపి శుభాకాంక్షలు. వారందరికీ శుభం జరగాలి. మీ ఇండస్ట్రీలో పెద్ద ఆయన కళ్యాణ్ ఉన్నాడు, ఇది ఇక్కడే ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు అండ ఉన్నది కాబట్టి ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుంది. ఆయన దీవించాడు, ఆయన దీవెనలు వృధాగా పోవు, ఉపయోగిస్తాయి అని మనవి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ రోషయ్య గారు. నిజంగా